ఈ ఇండస్ట్రీలోనో వాళ్ళ వాళ్ళే ఉంటున్నారు, లేకపోతే వాళ్ళ పిల్లలు హీరోస్ అవుతున్నారు, కొంతమందే ఒక గ్రూప్ లాగా ఉంది అన్న టర్మ్స్, ఈ టర్మినాలజీస్ మొన్నటిదాకా బాగా వినిపించేవి కొంత ముందు వరకు. ఇప్పుడు అవి తగ్గాయని అనుకోవచ్చు, అంటే మీలాంటి అప్కమింగ్ స్టార్స్ వల్ల మీరు కావచ్చు. అంటే నాకు నేను ఇంకా ఏం అవ్వలేదు, కానీ అందుకే అప్కమింగ్ అన్నాను. బట్ అట్లీస్ట్ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సినిమా బికేమ్ డబ్బుల పరంగా తక్కువలో చేసే కెపాసిటీ ఇప్పుడు వచ్చేసింది డిజిటల్ అయ్యి, కొత్త కొత్త కాన్సెప్ట్స్ రావడము. ఈ RX100 లాంటి చిన్న బడ్జెట్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఇట్ కెన్ కంటెంట్ ఒక డిఫరెంట్గా అందులో ఏదో మనకి ఎప్పుడు చూపించడం లేదన్నా చూపించాము, ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసామంటే వాళ్ళకి ఆ పెద్ద బడ్జెట్ సినిమాలో దొరకంది ఏదో మనం ఇచ్చాము ఈ చిన్న సినిమాలో అంటే వాళ్ళు డెఫినెట్లీ దే విల్ బి రెడీ టు వాచ్ అనేది ఒకటి అయిపోయింది ఇప్పుడు. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ కమింగ్. ఇప్పుడు పెళ్లి చూపులు చిన్న బడ్జెట్లో చేశారు, అర్జున్ రెడ్డి ఇట్స్ రిలేటివ్లీ స్మాల్ బడ్జెట్, అంటే మరీ చిన్న బడ్జెట్ కాదు, బట్ యా అట్లీస్ట్ ఫర్ ద ఎంత ఏ లెవెల్ ఆఫ్ హిట్ అయిందో దాంతో కంపేర్ చేస్తే చిన్న బడ్జెట్. సో ఇప్పుడు మాది కానీ RX100 కానీ, సో బికాస్ ఆఫ్ దట్ థింగ్, సో ఇట్ క్రియేటెడ్ ఎ హోప్ మేము చిన్న బడ్జెట్లో ఏదన్నా మంచి మేము ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకొని ఒక ట్రైలర్ మంచి కట్ చేసి మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఉన్న బడ్జెట్లో చేసుకుంటే మనం కూడా అవ్వచ్చు అని. సో అలా అది దట్ ఇస్ అ గుడ్ థింగ్, ఇట్స్ అ గుడ్ సైన్, కొత్త కొత్త టాలెంట్ వస్తుంటుంది అండ్ ఆల్. యూ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ బిగ్ డైరెక్టర్స్ అండ్ బిగ్ ప్రొడ్యూసర్స్ అండ్ లైక్ 10-15 crores ఆఫ్ మనీ. ఒక హీరో ఇంట్రడ్యూస్ అవ్వాలని అంటే ఇంత సెటప్ లేకుండా కూడా చేయొచ్చు అన్న హోప్ ఇప్పుడు వచ్చింది. అర్జున్ రెడ్డి, RX100 ఈ రెండు సినిమాలు సొసైటీ మీద ఒక నెగిటివ్ ఇది క్రియేట్ చేసాయి, యూత్ని బాగా స్పాయిల్ చేస్తున్నాయి అన్న సెంటెన్సెస్కి మీరేం చెప్తారు? అంటే ఎగ్జాక్ట్గా స్పాయిల్ అయిన ఒకటి నా ముందు వచ్చి నిలిచోబెడితే అప్పుడు మాట్లాడదు. అదే అది బేసిక్గా ఎవరు స్పాయిల్ అవ్వరు, అక్కడ స్పాయిల్ అయ్యారు అని అంటే ఎలా ఇప్పుడు స్పీక్ అబౌట్ అర్జున్ రెడ్డి, బట్ RX100లో సో అందులో పాడవడానికి ఏముంది, వి జస్ట్ ఫస్ట్ థింగ్ వి షోడ్ ఒక అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీ చూపించాము, అండ్ వి ట్రై డిఫరెంట్ క్యారెక్టర్ విత్ ద గర్ల్, వేర్ ఆ గర్ల్ ఎలా చేస్తే అబ్బాయి ఎలా అయ్యాడు ఏంటి అనేది. సో వీ షోడ్ జర్నీ ఆఫ్ ఎ బాయ్, అందులో ఎక్కడ చెడగొట్టడము లేకపోతే దాన్ని చూసి ఎవరు ఇన్స్పైర్ అయిపోయి అక్కడ పైగా వీ షోడ్ ఎ గుడ్ పాయింట్, ఆ అమ్మాయి అంత చేసినా కూడా తను వెళ్ళి చంపుదామని వెళ్ళి కూడా హీరో మళ్ళీ చంపడు, అయిపోయి ఇంత ప్రేమించా నేను ఎలా చంపుతాను, నాకు కావాలని నన్ను నేను చంపుకుంటాను అంటాడు. సో దట్ వీ షోడ్ ఎ పాయింట్ దేర్ దట్ యూ షుడ్ నాట్ హార్మ్ యువర్ లవ్డ్ వన్స్, ఎంత వాళ్ళు మీకు ఎంత చేసినా సరే అని యాంగిల్లో చూసుకుంటే. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ ఎనీవేస్, ఈవెన్ అర్జున్ రెడ్డిలో కూడా ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ సంథింగ్ యూత్ని చెడు, దే షోడ్ ప్యూర్ లవ్ బిట్వీన్ దెమ్. అర్జున్ రెడ్డిలో వాళ్ళంతా లవ్ చేసుకొని దెన్ విడిపోవడం, ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే ఫైట్ చేసి చివరికి మళ్ళీ కలిసి, దట్స్ లైక్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఇందులో చెడగొట్టడం ఏముంది, అంత మంచి ఎమోషన్ ఉంది. అంటే మీ ఎగ్జాక్ట్ పాయింట్ చెప్తా ఇందుకు ఇలా చెడిపోతున్నారు అని అంటే చెప్తాను. ఓవరాల్గా అయితే నాకు మంచి మంచి చూస్తే మంచి కనపడుతుంది, మీకు చూసే కళ్ళబట్టు. ఈవెన్ మూవీస్ కూడా అక్కడ నుంచి చూడండి మీరు, చాలా ఈ రొమాంటిక్ కైండ్ ఆఫ్ మూవీసే ఎక్కువ రావడం జరుగుతుంది. అదే పాయింట్ ఏంటంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి కానీ RX100 కానీ జస్ట్ రొమాన్స్ వల్ల హిట్ అవ్వలేదు, జస్ట్ రొమాన్స్ ఉంటే హిట్ అయ్యే కాడికి ఇప్పుడు మీరు చెప్పిన మిగతా సినిమాలన్నీ హిట్ అవ్వాలి, ఏది హిట్ అవ్వలేదు, ఈ రెండే హిట్ అయినాయి ఎందుకు. ఇప్పుడు RX100 అంటే ఫస్ట్ ఎవరో అమ్మాయి మోసం చేసిందంటే నేను కనెక్ట్ అవుతున్నాను, నన్ను కనెక్ట్ చేస్తున్నారు, పిల్లారా సాంగ్, అబ్బా అసలు ఎంత ఎమోషన్ అంటున్నారు, ఈ లాస్ట్లో అసలు స్క్రీన్ ప్లే అంటున్నారు, క్లైమాక్స్ అంటున్నారు, అబ్బాయి పెయిన్ అంటున్నారు, అమ్మాయి అసలు ఇండిపెండెంట్నెస్, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అందులో రొమాన్స్ ఒక పార్ట్, ఇప్పుడు అర్జున్ రెడ్డి అయినా అంతే, బట్ అవి రొమాన్స్ మాత్రమే గ్లోరిఫై చేసి దానివల్లే ఫ్లాప్ అవుతుంది లేక దానివల్లే ఆడింది సినిమా అనుకుంటే మన మిగతా సినిమాలు ఆడట్లేదు కదా. సో దట్ ఈస్ నా, అది ఇన్స్పైర్ అయితే ప్రతిదీ ఇన్స్పైర్ అవ్వాలి, అంటే వీళ్ళు ఏదో డిఫరెంట్గా ట్రై చేశారు, మనం ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ చేద్దాం అలా అనుకోవాలి, కానీ అది ముద్దు పెట్టించాడు నేను ముద్దు పెట్టిస్తా సినిమా ఆడిపోద్దు అంటే అలా ఆడవు. సో ఈ రీసెంట్ టైమ్స్లో మీ దగ్గరకు వచ్చిన ఏదైనా సబ్జెక్ట్ మీరు వదిలేసి అది మంచి హిట్ అవ్వడం కావచ్చు, మంచి పేరు వచ్చిన మూవీస్ ఏదైనా ఉన్నాయా? లేదండి, అంటే నేను వదిలేసిన ఉన్నాయి, అవి ఇంకా మేకింగ్ స్టేజ్లోనే ఉన్నాయి, రిలీజ్ అయ్యాక చెప్తా. అంటే ఈ మధ్యే కదా ఇప్పుడు స్క్రిప్ట్స్ వింటున్నాను, దేర్ లైక్ ఫ్యూ విచ్ ఐ డి నాట్ లైక్, ఇది తెలిసింది వేరే ఎక్కడ అవుతుందని, ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ దెమ్ దట్ ఈస్ గోయింగ్, ఐ హోప్ మంచిగా ఆడాలని,
నేను ఆడక నేను మోస్ట్లీ స్క్రిప్ట్స్ ఇది హిట్ అవ్వదని రిజెక్ట్ చేయను. నేను ఎగ్జైట్ అవ్వాలి ఆ స్క్రిప్ట్కి, నేను సూట్ అవుతాను అనిపించాలి, నాకు చెయ్యాలని. ఐ షుడ్ సీ మైసెల్ఫ్ ఇన్ దట్ రోల్. ఒక స్క్రిప్ట్ ఉంది నాకు చాలా బాగా నచ్చింది, ఎవరు పంపించారు చెప్పాను, కానీ నాకు బాగా నచ్చింది సినిమా, నేను చూస్తే కూడా ఎంజాయ్ చేస్తాను ఆ సినిమా. కానీ నేను చేయను, ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ నాకు నేను కొన్ని రకమైన క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నా, అందులో అది లేదు అంతే.